రైట్, బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సాయంత్రం తిరుమలకు వెళ్తున్నారు. రేపు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరొకవైపు క్రైస్తవుడైన జగన్మోహన్ రెడ్డి అందరూ అన్య మతస్థుల మాదిరిగానే శ్రీ వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని, డిక్లరేషన్పై సంతకం చేయాలని స్వామీజీలు, హిందూ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. డిక్లరేషన్పై సంతకం చేసిన తర్వాతే ఆయనను శ్రీవారి దర్శనానికి పంపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక టీటీడీ కూడా జగన్ కోసం డిక్లరేషన్ ఫామ్ను రెడీ చేసినట్లు సమాచారం అందుతోంది. జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్ళడానికి ముందే ఆయన బస చేసిన అతిథి గృహానికి వెళ్ళి డిక్లరేషన్ ఫామ్పై సంతకం తీసుకోవాలని టీటీడీ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. వైపు ఇంత జరుగుతూ ఉన్నా డిక్లరేషన్పై జగన్ కానీ వైసీపీ నేతలు కానీ ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో జగన్ డిక్లరేషన్ ఇస్తారా లేదా అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, చెప్పండి, ముందు నుంచి గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఆయన పదే పదే వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు పూర్తిగా అంటే కుటుంబ సభ్యులు ఇప్పుడు కూడా వారికి సంబంధించి క్రైస్తవులుగానే బయట ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు డిక్లరేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి సంతకం పెడతారు లేదని ఉత్కంఠంగా ఉంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్రాజశేఖర్, ఏదైతే నిన్నటి వరకు కూడా లడ్డూ మీద తిరిగిన ఈ రాజకీయం అంతా కూడా ఇప్పుడు జగన్ డిక్లరేషన్ మీదకి మళ్ళిందని చెప్పొచ్చు. అంటే మనం నిన్నటి వరకు చూసాం, మనం లడ్డూ ప్రసాదంలో కలిది అని చెప్పేసి దాన్ని పెద్ద దుమారం రేపిన రాజకీయ పార్టీలు ఇప్పుడు జగన్ డిక్లరేషన్ మీదకి డైవర్ట్ అయ్యారు. అది చూసుకుంటే కనుక జగన్ ఏదైతే ఈ లడ్డూ ప్రసాదం సంబంధించి శ్రీవారిని దర్శనం చేసుకోవాలి, అక్కడ ఒక శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అన్ని ఏపీలోకి సంబంధించి పార్టీకి పిలుపునివ్వడం జరిగింది. అన్ని ఆలయాల్లో కూడా ఒక దీక్షా కార్యక్రమం చేపట్టాలి. ప్రభుత్వం చేస్తున్న ఏదైతే అనవసర రాజధానికి అదేవిధంగా హిందూ ధర్మాలకి వ్యతిరేకంగా చేస్తున్న దాని మీద దీక్ష చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున శ్రీవారిని దర్శించుకోవాలి, ఈ రోజు తిరుమలకు వెళ్ళాలి, రేపు శ్రీవారిని దర్శించుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక డిక్లరేషన్ అనే అంశాన్ని మళ్ళా తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికీ క్రిస్టియన్ ఫ్యామిలీకి సంబంధించిన సాంప్రదాయాలను పాటిస్తుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పలుసార్లు తిరుమలకు వెళ్ళారు, శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. అప్పుడు ఎక్కడా కూడా ఎవరు కూడా అడ్డు చెప్పని ఈ రాజకీయ పార్టీలు కావచ్చు, లేకపోతే హిందూ సంఘాలు కావచ్చు, ఇప్పుడు అడ్డు తగలడాన్ని వైసీపీ నేతలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో చాలా సార్లు ముఖ్యమంత్రి హోదాలో చాలా సార్లు వెళ్ళడం జరిగింది, శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. అది కూడా సాంప్రదాయ పద్ధతిలోనే వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారని జరిగింది. అప్పుడు లేని అబ్జెక్షన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ముందుగా వైసీపీ అనేది అడుగుతున్న ప్రశ్న. ఆ తర్వాత చూసుకుంటే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ సంబంధించి డిక్లరేషన్ సంతకం చేస్తారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కూడా డిక్లరేషన్ సంబంధించి వైసీపీ కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎక్కడ కూడా దాని మీద చేస్తానో చేయడం అనే మాట ఎక్కడ కూడా అనలేదు. అయితే ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ఆయన తిరుమల చేరుకుంటారు. తిరుమల చేరుకున్న తర్వాత రాత్రి అక్కడే బస చేస్తారు. బస చేసిన తర్వాత రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. అయితే దర్శించుకునే క్రమంలో ప్రధానంగా కూడా చూసుకుంటే కనుక హిందూ సంఘాలు దీని ఇంతకాలం కూడా బీజేపీ, టీడీపీ, వైసీపీ సారీ జనసేనలు ఇక్కడ అడ్డు తగలడం జరిగింది. జగన్ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది కూడా ఇటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పార్టీ, ఇటు బీజేపీ పార్టీ. కానీ ఈ రోజు చూసుకుంటే కనుక ఇటు టీడీపీ, జనసేన వెనక్కి తగ్గాయి. ఎక్కడ కూడా వాళ్ళ ఫీల్డ్లో కనిపించట్లేదు. నిరసన కార్యక్రమాలు కేవలం బీజేపీ, అదేవిధంగా హిందూ సంఘాలు మాత్రమే నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయించాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అలిపిరి మార్గాన్ని వెళ్తారో అలిపిరి మార్గంలోనే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ను అడ్డుకోవాలని చెప్పేసి బీజేపీ, హిందూ సంఘాలు భావిస్తున్నాయి. అక్కడే డిక్లరేషన్ చేసి పైకి వెళ్ళాలన్నది వాళ్ళు చేస్తున్న డిమాండ్. ఈ డిమాండ్కి మరి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటారా లేదనేది చూడాలి. అయితే ఇప్పటివరకు కూడా డిక్లరేషన్ అనేది వైకుంఠధామంలో జరిగేది. ఎందుకంటే అక్కడే ఒక పుస్తకం ఉంటుంది, ఆ పుస్తకంలో ఆ ఫామ్ నింపి ఆ తర్వాతనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైకి వెళ్ళిన తర్వాతనే ఆ కార్యక్రమం ఉంటుందా లేదని డిసైడ్ అయి ఉంటుంది. కానీ హిందూ సంఘాలు కానీ అదేవిధంగా బీజేపీ ప్రాణి ఇది కిందనే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే కనుక డిక్లరేషన్ సంబంధించి కూడా ఇప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ప్రధానంగా తిరుమల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం కొండ చుట్టూ కూడా. సో ఇక్కడ ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు కానీ హిందూ సంఘాలకు సంబంధించి నిలువరించే ప్రయత్నం జరుగుతుందా? పూర్తిసారి చూసుకుంటే గతంలో ఏపీజే అబ్దుల్ కలాం లాంటి నేతలు కానీ పూర్తిగా డిక్లరేషన్పై సంతకం చేశాక గౌరవించి వెళ్ళేటువంటి సందర్భాలు చూస్తాం. కానీ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దంపతులుగా వెళ్ళదంటే విమర్శలు వచ్చాయి తప్ప డిక్లరేషన్పై ఎక్కడ కూడా ఇలాంటి రాద్ధాంతం జరగలేదు. కానీ ఫస్ట్ టైం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి లడ్డూ వివాదం తర్వాత వస్తుంది. సో అక్కడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి అయితే మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. పోలీసులు అయితే ఎక్కడ కూడా
జగన్మోహన్ రెడ్డి అడ్డుకునే దాఖలాలు లేవు. ఎందుకంటే వాళ్ళే పోలీసులు పూర్తి స్థాయిలో తిరుమలకు తీసుకెళ్లే వెళ్లేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. తిరుమల వరకు కూడా రక్షణ కవచంగానే పోలీసులు జగన్మోహన్ రెడ్డికి ఉండబోతున్నారు. కింద ఎవరు ఏ విధంగా ఆందోళన చేసినప్పుడు కూడా వాళ్ళని కూడా నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే బీజేపీ జనసేనలు టీడీపీ జనసేనలు మాత్రం ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం లేదు. వెనక నుంచి అటు బీజేపీ కావచ్చు అటు హిందూ సంఘాలు కావచ్చు మద్దతు పలుకుతున్నాయి. అయితే డిమాండ్ నిన్న మొన్న చేసిన డిమాండ్లు ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు ఇక్కడ చేయట్లేదు. కారణం ఏంటంటే ఇది రాజకీయంగా మలుపు తిరుగుతుంది. ఎందుకంటే మిగతా వర్గాలను దూరం చేసుకునే పరిస్థితి వస్తుందనే ఒక కారణంతో ఈ రెండు పార్టీలు కూడా వెనక్కి తగ్గాయని చెప్పేసి కూడా కొన్ని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం చేసే అవకాశం ఉందంటారా, ఏమైనా ఒకవేళ అలాంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, లేకపోతే ఎందుకంటే గతంలో మాదిరిగానే ఎక్కడ అడ్డు చెప్పలేదు, ఇప్పుడు కూడా అలాగే వెళ్ళి దర్శనం చేసుకోబోతున్నారు అనుకోవచ్చు. ఇప్పటివరకు అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేయరు అనేది మాత్రం మనకున్న సమాచారం. అయితే నేరుగా ఇప్పుడు ఆయన పద్మావతి అతిథిగృహానికి వెళ్ళబోతున్నారు. అతిథిగృహం నుంచి రేపు ఉదయమే శ్రీవారిని దర్శించుకుంటారు అనేది మాత్రం ప్రస్తుతం వైసీపీ వర్గాల నుంచి వస్తున్న సమాధానం. డిక్లరేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. తీసుకుంటే గనక ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి చెప్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఉన్నదైతే సాయంత్రం వరకు ఆయన 7:30 తిరుమల చేరుకుంటారు. తిరుమల చేరుకున్న తర్వాత రాత్రి పద్మావతి గృహంలో అతిథి గృహంలో బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రత్యేకత శ్రీవారి ప్రత్యేక దర్శనానికి వెళ్తారని చెప్పేసి మాత్రం ప్రస్తుతం అయితే వైసీపీ నుంచి వస్తున్న సమాధానం. అయితే డిక్లరేషన్ సంబంధించి ఒకవేళ చెయ్యాలి, డిక్లరేషన్ సంబంధించి ఇటు టీటీడీ కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు ఇప్పటివరకు కూడా. ఎందుకంటే టీటీడీ నిర్ణయం తీసుకుంటే దానికి సంబంధించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి సంతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పటివరకు కూడా టీటీడీ కూడా డిక్లరేషన్ మీద సంతకం తీసుకోవాలి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఇక్కడ కూడా చెప్పడం లేదు. ఎందుకంటే టీటీడీ కూడా ఇప్పుడు అయోమయంలో పడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతున్నది ఒక ఉత్కంఠ అయితే రెండు రాష్ట్రాల్లో కూడా నెలకొని ఉందని చెప్పచ్చు. రాజకీయ కోణం పులుపుకోబోతుంది అన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా బీజేపీ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు స్వామీజీలు అక్కడ ప్రధానంగా తిరుమలకు సంబంధించి నిరసనలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి మరీ కొన్ని గంటల్లో అక్కడికి చేరుకోబోతున్నారు. కాలినడకన అలిపిరి నుంచి ఆయన మెట్ల మార్గం ద్వారా చేరుకొని రాత్రి బస్సు చేసి ఉదయాన్నే శ్రీవారిని దర్శనం చేసుకోబోతున్నారు. అసలు ఇంతకీ డిక్లరేషన్పై సంతకం పెడతారా లేదని మాత్రం సందిగ్ధంగా కొనసాగుతుంది. దాదాపుగా గతంలో ఎప్పుడు కూడా అడ్డు చెప్పినటువంటి ఏవైతే హిందూ సంఘాలకు సంబంధించి ఇప్పుడు రావటం లడ్డూ వివాదం తర్వాతే పూర్తిగా ఇది మలుపు తిరిగినట్లు కూడా తెలుస్తుంది. చూద్దాం మొత్తానికి ఆయన సంతకం పెట్టబోతున్నారా లేదనేది.